సో మీరు ఇప్పటివరకు మరి ఓవరాల్గా ఎన్ని సినిమాలు చేశారు? దాదాపు 20 20 సినిమాలు, 11 రిలీజ్లు అయ్యాయి. ఓకే. సో క్షణం, గరుడ వేగ, మెయిన్ క్షణం గుంటూరు టాకీస్, గుంటూరు టాకీస్, గరుడ వేగ, దాని తర్వాత హంబుల్ పొలిటీషియన్ నాగరాజ్ అని ఒక కన్నడ సినిమా చేశాను. ఓకే, అది హిట్ అయింది అక్కడ. దాని తర్వాత చాలా చేశాను, నరుడా డో నరుడా, రంగుల రత్నం, ఇంకా కపుల్ ఆఫ్ మోర్ ఫిల్మ్స్. ఓకే. సో అంటే మీకు ఎక్కువ పేరు తీసుకొచ్చిన మూవీ? ఎక్కువ తెచ్చింది క్షణం. క్షణం. ఓకే. సో చాలా కనెక్ట్ అయ్యారు యాక్చువల్లీ ఆడియన్స్. క్షణం, గుండూరు టాకీస్, గుండూరు టాకీస్ కూడా ఆడియోకి, గుండూరు టాకీస్ ఆడియో ఎస్పెషల్లీ. సో అది క్షణం. ఓకే. దాని తర్వాత ఇట్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ వన్ బై వన్, అలా చేస్తూ ఉండడం జరిగింది. పిఎస్వి గరుడు వేగ, ఇప్పుడు గూఢచారి. సో మీరు అంటే సపోజ్ ఇందాక అన్నట్టు క్షణం, గరుడ వేగ, గూఢచారి సినిమా కనుక తీసుకుంటే థ్రిల్లర్ మ్యూజిక్ ఇచ్చారు. అవును. సో మరి దానికి ఎంత వర్క్ చేశారు మరి బ్యాక్గ్రౌండ్? మామూలుగా ఉండే చాలా వర్క్ ఉండే. యాక్చువల్గా అసలు థ్రిల్లర్ నా మీటరే కాదు. ఓకే. ఇవే మరీ పెద్ద హిట్లు వేసే. ఓకే. అంటే ఫస్ట్ అసలు ఆఫర్ వచ్చినప్పుడు కొంచెం ఆ థ్రిల్లర్ ఇవ్వాలి అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు నాకు అంటే ఐడియా లేదు. ఓకే. ఎందుకంటే కిస్ అనే మూవీ చేసిన తర్వాత నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాను. అది ఫ్లాప్ అవడం వల్ల నేను ఇంకా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, ఇలాగా జనాలు వెళ్ళినికి వెళ్ళడం, అసలు ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటే లైక్ యూనో సోషల్గా మింగిల్ అవ్వాలి, అసలు యూనో నా వర్క్ చూపించాలి, ఆ థాటే లేదు. అసలు వైజాగ్ వెళ్ళిపోయి మళ్ళీ హోటల్ అలా గిటార్ వాయించుకొని షోలు ఇచ్చుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ మూవీ ఓకే అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు, మాకు నువ్వే కావాలి అని. క్షణంకి, క్షణంకి అదే టైంలోని ఇంకో ఇంకో ఫ్రెండ్తో మాట్లాడుతూ ఇతను కలిసాను, ప్రవీణ్ సార్. ఓకే. అతను కలిసినప్పుడు అతను ఇలాగ డెమో చేసి ఇవ్వు అంటే నెక్స్ట్ డే కల్లా డెమో ఇచ్చాను. గుంటూరు టాకీస్ ఓకే అయిపోయింది. అది కొన్ని రోజులు అయిన తర్వాత అప్పుడు ఓకే అయిపోయింది. ఓకే, మెటీరియల్. సో బట్ థ్రిల్లర్ అన్నప్పుడు మరి మీరు నిజంగా అది టఫ్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. థ్రిల్లర్ అంటే యా లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కదా, ఎందుకంటే సీన్ సీరియస్గా ఉన్నప్పుడు మనం నవ్వుతూ చేయలేం, మనం దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి కమాన్ కమాన్ చేయి అని చెప్పి ఆ జోన్లోనే ఉంటాం. సో బేసిక్లీ ఇట్స్ అంటే కొంచెం అంటే థాట్ ప్రాసెస్ కొంచెం డీప్గా ఉంటుంది, దాని తర్వాత డెఫినెట్లీ కొంచెం టైరింగ్ ఉంటుంది. మరి మా కోసం క్షణం నుంచి ఒక పాట పాడతారా? ఏదోలాగా ఉంది నీ చూపే కోరింది, మనసే ఆగనంది నిన్ను చూస్తేనే ప్రియా, ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో నానా 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 తా నానా నానా. నువ్వే నా ప్రియా, నాలో సగం ప్రతి క్షణం, నువ్వే నా ప్రియా, నీవే కదా నా జీవితం. చలియా 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 చలియా. సో చాలా సైలెంట్గా, యా సైలెంట్గా వచ్చే సినిమా సూపర్ హిట్ అయింది క్షణం. మంచి పేరు తెచ్చింది అందరికీ కూడా. సో సక్సెస్ అక్కడ చూసారా మరి క్షణంలో? క్షణంలో చూసాం. ఓకే. ఎందుకంటే మేము మ్యూజిక్ స్టోర్ రూమ్లో చేసాం. ఓకే. స్టోర్ రూమ్ రూమ్లో చేసాం. ఓకే. ఫస్ట్ యాక్చువల్గా రూమ్ ఇస్తే ప్రాపర్ కొంచెం సాఫ్ట్వేర్ స్టైల్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నట్టు టేబుల్ వేసి నీట్గా కార్పెట్ ఎంత అంటే బాగుంది అనుకుని వైజాగ్ వెళ్ళి తిరిగి వచ్చేసరికి సినిమా ప్రాపర్టీస్ అన్ని దాంట్లో పట్టిస్తారు. ఇంత టేబుల్ ఇచ్చారు. టేబుల్ ఇస్తే ఎక్విప్మెంట్ లేదు మాకు, ఒక చిన్న మ్యాక్ మిని ఉంటే దాని మీద చేసాం. స్పీకర్స్ లేవు, హెడ్ ఫోన్స్ పెట్టుకొని స్ప్లిటర్ పెట్టి నేను నా అసిస్టెంట్ కూర్చొని దాని మీద పనిచేయడం స్టార్ట్ చేశాను. అంటే అసలు పాసిబుల్ అనిపించిందా మీకు అది? ఇంపాసిబుల్. ఓకే. ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యేది కాదు, ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యేది కాదు. అది వీళ్ళు నాకు రిఫరెన్సెస్ ఎలా ఇచ్చారంటే ఫుల్ ఆర్కెస్ట్రల్లో ఇంటర్స్టెల్లర్, డార్క్ నైట్, ఏంటంటే అలాంటి రిఫరెన్సెస్ ఇచ్చారు. అసలు అది ఫస్ట్ టైం నేను చేయడం. దా ఇంకా కూర్చొని ఇంకా అంతే అలాగే లాక్కొని పీకొని అలాగే టోన్ సెట్ చేసి అంత జస్ట్ బై గట్ ఫీలింగ్ అండ్ ఇన్స్టింక్ట్ వెళ్ళానండి. దాన్ని అంతేనా లేకపోతే మళ్ళీ అసలు హోటల్లో వాయించుకోవడం బెటర్ ఉంది అనిపించిందా ఏమన్నా? లేదండి, ఏదో సందర్భంలో అని. ఇట్స్ నాట్ అబౌట్ హోటల్, నేను చాలా షోస్ ఇచ్చాను కూడా, ఈవెన్ లాట్ ఆఫ్ కాలేజ్ ఫెస్ట్కి వాటికి వాయించాను. అంటే లైవ్ ప్లేయింగ్ అంటే ఇట్స్ లైక్ స్పాట్ జడ్జ్మెంట్లో ఉంటుంది. యూ ప్లే గుడ్ దే అప్రిషియేట్, లేదన్నా కూడా చూపిస్తారు జనల్. సో అది ఇట్స్ లైక్ స్పాట్ జడ్జ్మెంట్. సో ఆ కిక్ వేరు, ఆ కిక్కే వేరు. అసలు అది కాకుండా ఇది నాకు ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాను, ఎందుకంటే లార్జర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్లోకి వెళ్తున్నాం.
వెళ్తున్నప్పుడు కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ మూవీ ఇండస్ట్రీ అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్, ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి, సో ఓ ఛాలెంజ్ కింద తీసుకున్నాను, యూనో ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ అండ్ ఇంత ఇవన్నీ చేసేది మేము అంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్, ఎగ్జాక్ట్లీ నాట్ ఎన్ ఈజీ టాస్క్ కానీ చేయాలి మన కోసం. ఎస్, సో ఛాలెంజ్ కింద తీసుకొని ఇంకా దీనిలోకి దిగిపోయాను. అసలు తేల్చేసుకున్నాను, భయం వేసిందా మరి వెనక్కి తిరిగి మదర్ ఫాదర్ని తలుచుకొని? భయం వేయలేదు, లేదు గట్ ఫీలింగ్ అన్నారు. భయం వేయలేదు అంటే ఫిక్స్ అయిపోయింది, కాబట్టి ఇంకోటి అది కాబట్టి ఇంకోటి.